దుకుండవచ్చుము రాజైన దావేదు తాను జయించిన జనములు యొద్ పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యహోవాకు ప్రతిష్ఠించను తాను ఎక్కడికెక్కడైతే వెళ్ళాడో ఏ దేశం మీద విజయం సాధించాడో అలా విజయం సాధించినప్పుడు తాను పట్టుకొచ్చిన బంగారమును వెండిని తన ఇంటికి పట్టుకెళ్ళిన ఏం చేశాడట దేవునికి ప్రతిష్ఠించేశాడు గుర్రముల విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు అధికముగా గుర్రములను సమకూర్చుకోలేదు వెండి బంగారముల విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు అధికముగా బంగ బంగారమును వెండిని తన కోసం సమకూర్చుకోలేదు దేవునికి అర్పించేశాడు అదే సమయంలో దేవుడు చెప్పాడు నువ్వు రాజుగా స్థిరపడిన తర్వాత అధికముగా భార్యలను సమకూర్చుకోకూడదు ఎక్కడ దావేదో కంట్రోల్ తప్పాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం దాని మీద కనిపించింది నేను రాజును కాబట్టి నా రాజ్యము స్థిరపడింది కాబట్టి సుఖపడితే తప్పేమిటి శరీరాన్ని సుఖపరుచుకుంటే తప్పేమిటి దయచేసి గమనించండి నువ్వేదైనా నిర్ణయం తీసుకున్నా ఏదైనా ఉద్దేశం నీకున్నా ఏదైనా కోరిక నీకు పుట్టినా అది నీకు నీ దృష్టిలో అనుకూలంగా అనిపించవచ్చేమో కానీ అది దేవుని దృష్టిలో అనుకూలం కాకపోవచ్చు సామెతల్లో మనం చూస్తాం ఒకడికి ఒకని ఎదుట యథార్థముగా కనిపించు మార్గము కలదు కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది నా వీధు అనుకుని ఉంటాడు నేను రాజును కాబట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కాబట్టి అనేక మంది భార్యలు ఉండడం వల్ల అనేక మంది బిడ్డలు ఉండడం వల్ల రాజ్యానికి ఇంకా బలం వస్తుంది అని చెప్పి తన ఆలోచనను సమర్థించుకొని అనేక మంది భార్యలను అతను ఏర్పరచుకోవడం మొదలుపెట్టాడు అది ఏ మాత్రము అతనికి క్షేమం కాదు అలా స్త్రీ పట్ల వ్యామోహ స్త్రీల పట్ల వ్యామోహము ఒకరోజు దావీదును పతనానికి తీసుకెళ్ళింది పడిపోయే విధంగా చేసింది ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం విస్మరిస్తామో దేవుని వాక్యాన్ని మనం విసర్జిస్తామో దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాము దానికి మూల్యము చెల్లించక తప్పదు గుర్రముల విషయంలో జాగ్రత్తగా ఉన్నవాడు బంగారము వెండి విషయంలో జాగ్రత్తగా ఉన్నవాడు వీటన్నిటికంటే అత్యధికముగా జాగ్రత్తగా ఉండవలసిన తెలుసా తన శరీర విషయంలో దావీధి గురించి మనం ఎప్పుడైనా ధ్యానించవలసి వస్తే దావీదు గురించి మనం ఎప్పుడైనా మన మదిలోకి దావీదు వచ్చినట్లయితే దావీదు జీవితంలో రెండు విషయాలు తప్పనిసరిగా మన మదిలోకి జ్ఞాపకం వస్తాయి ఒకటి దావీదు గొల్లాతును చంపెను సరే రెండు దావీదు బెక్షబాతో వ్యభిచారము చేశాను బయటనున్నటువంటి బహుభయంకరమైన శత్రువైనటువంటి గొల్లాతును చంపగలిగాడు కానీ లోపల ఉన్నటువంటి కోరిక అనే గొల్యాతును మాత్రం చంపలేకపోయాడు సహోదరి సహోదరుని అర్థం చేసుకోండి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసేది మన ఆత్మీయతను అడుగంటిపోయే విధంగా చేసేది మన శరీరాన్ని మలినం చేసేది పాడు చేసేది లోకంలో ఉన్నది కాదు కానీ నీలో ఉన్నటువంటి కోరికే నీలో ఉన్నటువంటి ఈచ్ఛ నీలో ఉన్నటువంటి పాపిష్టి బుద్ధి నిన్ను పతనం చేస్తుంది బయట బయటన్న గొళ్ళ్యాతును చంపగలిగాడు కానీ లోపలన్న కోరికను అణుచుకోలేకపోయాడే బయటనున్న పది బయటనున్నటువంటి వెయ్యి మంది మగవాళ్ళను ఒక గాడిద దవడ ఎముక తీసుకొని సంసోను చంపి పడేశాడు కానీ లోపలున్నటువంటి కామముతో కూడిన కోరికను సంసోను అణుచుకోలేకపోయాడే బైబుల్ సెలవిస్తుంది దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు సెల్ఫ్ కంట్రోల్ ఈరోజు మనలో ఎంతమంది సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటున్నాడు ఆశల మీద కంట్రోల్ కోరికల మీద కంట్రోల్ శరీరంలో పుట్టుకొచ్చేటటువంటి ఇచ్ఛల మీద కంట్రోల్ ఎంతమంది కలిగి ఉంటున్నారు దయచేసి గమనించండి ఈరోజు అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి కంట్రోల్ తప్పి జీవిస్తున్నారు వాళ్ళ ఆలోచనల్లో కంట్రోల్ ఉండడంలా వారి తల్లంపులలో కంట్రోల్ ఉండడంలా వారి కోరికల్లో కంట్రోల్ ఉండడంలా కంట్రోల్ తప్పినటువంటి కోరికల వల్ల విచ్చలవిడిగా జీవిస్తున్నారు ఏ పాపిష్టి పనైనా చేయడానికి తెగించేస్తున్నారు కారణం ఏంటో తెలుసా వారు చూసే దృశ్యాలు అలా ఉంటున్నాయి పరిశుద్ధి అయిన తండ్రి ఆశా నిగ్రహము గురించి బహు విఫులముగా బహు స్పష్టంగా మాతో మాట్లాడాం ఆయన మేము బయట ఎంతైనా వస్తాదులం కావచ్చు వెయ్యి మందిని చంపినటువంటి సంసోను తన కళ్ళల్లో ఉన్నటువంటి కామాన్ని దాచు సరి చేసుకోలేకపోయాడు గొల్్యాత్తును చంపినటువంటి దావేదం తన శరీరంలో ఉన్నటువంటి కామాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు దేశాన్ని పరిపాలన చేయడంలో తనకు సాటి ఎవరు లేరు అనుకున్న సులభను కామాతృతతో తను తను నాశనం చేసుకున్నాడు వీళ్ళందరి గూర్చి లెక్కింప చేసిన కారణము మేము జాగ్రత్తగా ఉంటామని ప్రభువా మా నోటిలో కూడా అపవిత్రత ఉండడానికి వీల్లేదు మా తలంపుల్లో అపవిత్రత ఉండడానికి వీల్లేదు మా చూపులను అపవిత్ర ఉండడానికి వీల్లేదు ఇక మా శరీరానికి వస్తే మా శరీరాన్ని ఏ ఒక్కరూ ముట్టడానికి లేదు నాయన అట్టి కృప అట్టి ఆత్మీయత అట్టి ఆశా నిగ్రహము అట్టి సెల్ఫ్ కంట్రోల్ నీ కృప ద్వారా నీ కనికరము ద్వారా నీ సహాయము ద్వారా ఈరోజు ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నావు ప్రతి ఒక్కరికి దయచేయబడి పరిశుద్ధముగా జీవించడానికే మీరు మమ్మల్ని పిలిచారు అనే సత్యము ఎరిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని ఏ సున్నామం పేరట వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించిన ఈ సందేశం నేను నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు